గ్రామీణాభివృద్ధి సబ్జెక్టులో ప్రధానమైనటువంటి ఒక అంశం ఏపీలో అడవులు అనేటువంటిది. ఇంతకుముందు క్లాసులో మనం ఈ ఏపీలో అడవుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది వంటిది కొంత భాగం మనం డిస్కస్ చేయటం జరిగింది. రిమైనింగ్ పార్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక ఏపీలో అడవులు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే జాతీయ అటవీ విధానం ప్రకారం దేశంలో ఉండవలసినటువంటి అడవుల యొక్క శాతం 33%. మరి అలాంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ను కనుక పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడవులు 23.04% అడవులు ఉన్నాయి. మరి జాతీయ అటవీ విధానం ప్రకారం 33% ఉండాలి. ఇదే ఆంధ్రప్రదేశ్ను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అడవులు 36,909 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉండటం ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కలప పైన ఆధారపడి ఉన్నటువంటి పరిశ్రమలు ప్రధానంగా 3 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూడబోతున్నాం. కలపపై ఆధారపడి ఉన్నటువంటి పరిశ్రమలు ప్రధానంగా 3 ఉన్నాయి. అవేమిటండి? ఒకటి ఏపీ పేపర్ మిల్స్. ఏపీ పేపర్ మిల్స్ ఇది రాజమండ్రిలో కలదు. ఏపీ పేపర్ మిల్స్ రాజమండ్రి. రెండవదండి గోదావరి ప్లైవుడ్స్ పరిశ్రమ. ఇది రంపచోడవరంలో కలదు. రంపచోడవరం. నెక్స్ట్ వన్ రాయలసీమ పేపర్ మిల్స్. రాయలసీమ పేపర్ మిల్స్ ఇది కర్నూలులో కలదు. ఇట్లా ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కలపపై ఆధారపడి ఉన్న పరిశ్రమలుగా ఈ మూడింటిని మనం పేర్కొనటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే ఆంధ్రప్రదేశ్ను కనుక పరిశీలిస్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు లభించేటువంటి అటవీ ఉత్పత్తులు ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో లభించేటువంటి ప్రధానమైనటువంటి అటవీ ఉత్పత్తులు దీనిలో అబ్జర్వ్ చేస్తే ఒకటి వెదురు. దీనిని 2017 అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వెదురు నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి ఆదాయం 707 లక్షల రూపాయలుగా పేర్కొనటం జరిగింది. నెక్స్ట్ వన్ టేకు. ఇదే 2017 ప్రభుత్వ లెక్కలను కనుక తీసుకున్నట్లయితే ఈ టేకు నుండి 2017 లభించినటువంటి మొత్తం ఆదాయం 503 లక్షలుగా పేర్కొనట జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అడవులకు ఎంతో ప్రాధాన్యత కలదని దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. ఇక నెక్స్ట్ వన్ పరిశీలిస్తే టైగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉందండి ఆంధ్రప్రదేశ్లో. అది ఎలా ఉంటుందో చూద్దాం. టైగర్ ప్రాజెక్ట్ ఈ టైగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది పరిశీలిస్తే ఈ యొక్క పులులను లెక్కించేటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రతి 4 సంవత్సరములకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇది జనాభా లెక్కలు అనేటువంటివి ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి ఎలాగైతే సేకరించడం జరుగుతూ ఉందో అదేవిధంగా పులులను లెక్కించటం, ఈ యొక్క పులుల సంఖ్య ఎంత ఉంది దేశంలో అనేటువంటిది లెక్కించటం ప్రతి 4 సంవత్సరములకు ఒకసారి జరుగుతూ ఉంది. మన దేశంలో
ఈ పులులను లెక్కించేటువంటి కార్యక్రమం 2006వ సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇటీవల అబ్జర్వ్ చేసినట్లయితే చిట్ట చివరిగా పరిశీలిస్తే ఈ దేశం భారతదేశంలో చిట్ట చివరిగా పులుల యొక్క సంఖ్య ఎంత ఉంది అనేటువంటి అనే లెక్కలు 2014వ సంవత్సరంలో సేకరించడం జరిగింది. ఆ సంవత్సరంలో సేకరించిన లెక్కల ప్రకారం దేశంలో ఉన్నటువంటి మొత్తం పులుల సంఖ్య 2226 పులులు ఉన్నట్లుగా ఇక్కడ రిపోర్ట్స్ అనేటువంటివి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. దీనిలో గనక పరిశీలించినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పులుల సంఖ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ పులుల సంఖ్య 68 ఉన్నాయండి. పులులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పులుల సంఖ్య మొత్తం 68. ఈ దేశం భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రాన్ని పేర్కొనటం జరుగుతూ ఉంది. ఇక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్గా ఎప్పుడు ప్రకటించటం జరిగింది? 1979లో నాగార్జున సాగర్ను టైగర్ రిజర్వ్గా పేర్కొనటం జరిగింది. ఇంతకు ముందు క్లాస్లో మనం చూసాం ఫారెస్ట్లలో రకాలు, రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, అన్రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఏమిటి మనం చూసామండి. అలా 1979లో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్గా పేర్కొనటం జరిగింది. 1983లో శ్రీశైలం టైగర్ రిజర్వ్గా యొక్క శ్రీశైలం ఏరియాని గుర్తించుట జరిగింది. ఇక్కడ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ సంవత్సరంలో ఏ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా గుర్తించారనేటువంటిది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి అవకాశం ఉంది. ఇలా టైగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అమలు చేయటం ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఈ యొక్క ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అనేటువంటిది 1992 ఏప్రిల్ 1వ తారీఖున ఈ ప్రాజెక్టు గురించి వివరాలు వెల్లడించడం జరిగింది. ఎప్పుడండి? 1992 ఏప్రిల్ 1న ఈ దేశంలో మొత్తం ఎలిఫెంట్ ప్రాజెక్టులు 32 ఉన్నాయి. 32 ఎలిఫెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీనిలో గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎలిఫెంట్ ప్రాజెక్టు ఏది అంటారు? కౌండిన్య ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అంటే ఇది ఎక్కడ ఉంది అంటాడు? ఎక్కడండి? చిత్తూరులో ఉంది. కౌండిన్య ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక ఏనుగుల యొక్క వీటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అండి. చిత్తూరు జిల్లాలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి ప్రధాన పరిణామం. ఇక్కడ కూడా అంతే, ఈ యొక్క ప్రాజెక్టు పరంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ చట్టాలు అనేటువంటి ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని ఈ యొక్క వన్యప్రాణులను సంరక్షించాలి. అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఏనుగు దంతాల కోసం వాటిని చంపటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏనుగు కొమ్మల కోసం చంపటం ఇలాంటివి చేయకూడదు. కాబట్టి సేవ్ ఎలిఫెంట్స్ అనేటువంటిది ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ప్రధానమైనటువంటి నినాదంగా ఉండటం ఇక్కడ మనం గమనించాలి. ఇక నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం ఇందిరాగాంధీ జూ పార్క్ దీనిలో భాగంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇందిరాగాంధీ జూ పార్క్ విశాఖపట్నంలో కలదు. ఇక నెక్స్ట్ వన్,
అబ్జర్వ్ చేస్తే శ్రీ వెంకటేశ్వర జూ పార్క్, శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అనేటువంటిది తిరుపతిలో కలదు. మరి ఏది ఏమైనా ఇక్కడ వన్యప్రాణులను సంరక్షించటమే వీటన్నిటి యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయంగా మనం గమనిస్తూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. ఇక నెక్స్ట్ వన్, డీర్ ప్రాజెక్ట్. డీర్ ప్రాజెక్ట్ యొక్క డీర్ ప్రాజెక్ట్ ఏమిటి, ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిచే రన్ చేయబడేటువంటి ప్రధానమైనటువంటి డీర్ పార్కులు ఏపీలో మొత్తం 3 ఉన్నాయి. ఏపీలోనండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిచే రన్ చేయబడేటువంటి డీర్ పార్కులు, ఒకటి కుండలేరు డీర్ పార్క్, కుండలేరు జింక పార్క్ అండి. ఇది నెల్లూరు జిల్లాలో కలదు. రెండు చిత్తూరు జింక పార్క్, ఇది చిత్తూరులోనే కలదు. మూడు గుంటూరు జింక పార్క్, ఇది గుంటూరులో ఉందండి. గుంటూరు ఇట్లా ఏపీలో ప్రధానమైనటువంటి డీర్ పార్కులు ఎన్ని ఎన్నండి 3 ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఏ పార్కు ఎక్కడ ఉంది? ఇక్కడ గుంటూరులో కోటప్పకొండ లొకేషన్ కావాలంటే కోటప్పకొండ నియర్, ఈ కోటప్పకొండ ఏరియాలో గుంటూరులో ఉందన్నమాట గుంటూరు జింక పార్క్. చిత్తూరు జింక పార్క్ చిత్తూరు, కొండలేరు డీర్ పార్క్ ఏమో నెల్లూరు జిల్లాలో కలదు. ఇట్లా ఏదండి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఎలా ఉందో చూసాం. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే టైగర్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూసాం, డీర్ పార్క్ ఇవి ఎక్కడ ఉన్నాయేంటో చూసాం. ఇక నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అడవులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్పొరేషన్ అనేటువంటిది 1974లో గుంటూరులో ఏర్పాటు చేయటం జరిగింది. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1974లో గుంటూరులో ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ వన్ మనం పరిశీలించినట్లయితే దేశంలో అడవుల సంరక్షణ కేంద్రం, దానినే ఇంకొక విధంగా కూడా చెప్తూ ఉంటాం, దేశంలో అడవుల యొక్క పరిశోధన కేంద్రం అంటారు, దీనిని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ వన్ పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అడవుల పరిశోధన కేంద్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఏపీలో అడవుల పరిశోధన కేంద్రాలు ఎన్ని ఉన్నాయండి? మొత్తం 6 ఉన్నాయి. ఇట్లా మనం ఏదండి ఏపీ యొక్క ఫారెస్ట్ ఏరియాను చూస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రధాన అంశాలు మనకు కనిపించేటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా అసలు యొక్క ఫారెస్ట్ ఏరియాని కనుక తీసుకున్నట్లయితే జిల్లాల వాడిగా కనుక చూస్తే కొన్ని ముఖ్యమైన జిల్లాలలో ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ చూద్దామండి, జిల్లా పేరు చూద్దాం ఏ జిల్లాలో ఎట్లా ఉందో ఫస్ట్ కాలం. నెక్స్ట్ సెకండ్ కాలాన్ని గనక అబ్జర్వ్ చేసినట్లయితే గుబురుగా ఉన్న అడవులు,
థిక్ ఫారెస్ట్, గుబురుగా ఉన్న అడవులు. అవి ఎట్లా ఉన్నాయి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ కనుక పరిశీలిస్తే ఓపెన్ అడవులు. ఓపెన్ అడవులు ఏ జిల్లాలో ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఏమిటండి జిల్లా, సెకండ్ వన్ ఏమిటండి గుబురుగా ఉన్నటువంటి అడవులు, థర్డ్ వన్ ఓపెన్గా ఉన్నటువంటి అడవులు. ఓపెన్ అడవులు అవి ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం. శ్రీకాకుళం జిల్లా, ఇక్కడ అడవులు అనేటువంటి చెప్పేటప్పుడు ఇవి కనుక పరిశీలించినట్లయితే చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చూడాలండి. చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనం చూడాలి, స్క్వేర్ కిలోమీటర్స్. శ్రీకాకుళంలో గుబురుగా ఉన్నటువంటి అడవులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటిది కనుక మీరు పరిశీలిస్తే 0.00 స్క్వేర్ కిలోమీటర్సే ఉన్నాయి. 0.00 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే విశాఖపట్టణం. విశాఖపట్టణంలో గుబురుగా ఉన్నటువంటి అడవులు 200 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ వన్ కృష్ణాలో గుబురుగా ఉన్నటువంటి అడవులు, ఇక్కడ కూడా సేమ్ 0.00. ఎలాగండి, శ్రీకాకుళంలో ఎలాగో కృష్ణాలో కూడా అట్లానే ఉన్నాయి. అదేవిధంగా ఫోర్త్ వన్ చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా ఇక్కడ గనక పరిశీలించినట్లయితే గుబురుగా ఉన్నటువంటి అడవులు ఓన్లీ 70 స్క్వేర్ కిలోమీటర్సే ఉన్నాయి. ఇది ఏ జిల్లాలో ఎట్లా ఉన్నాయి. ఇక ఇటువైపును చూసినట్లయితే ఓపెన్గా ఉన్నటువంటి అడవులు ఏ జిల్లానండి, శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్గా ఉన్నటువంటి అడవులు ఇవి 210 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వన్ విశాఖ జిల్లాలో గనక పరిశీలించినట్లయితే, విశాఖ జిల్లాలో పరిశీలించినట్లయితే ఓపెన్గా ఉన్నటువంటి అడవులు ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. 1350 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా అబ్జర్వ్ చేసినట్లయితే కృష్ణా జిల్లాలో చూద్దామండి. కృష్ణా జిల్లాలో ఓపెన్ అడవులు ఎన్ని చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ఎన్నండి, 300 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లాను కనుక మనం పరిశీలించినట్లయితే చిత్తూరు జిల్లాలో ఏదండి ఓపెన్ అడవులు ఎంత శాతం వరకు, ఎంత చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. 1730 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అంటే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఈ యొక్క జిల్లాలలో ఏ జిల్లాలో ఏదండి దట్టమైనటువంటి అడవులు ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉన్నాయో చూసాం. అదేవిధంగా ఏదండి ఓపెన్ అడవులు ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయనేటువంటిది చూసాం. ఇక్కడ మనం కాన్సెప్ట్ వైడ్గా చూస్తున్నాం. రేపు మీకు దీని నుంచి బిట్టలు అడుగుతాడు అనేటువంటిది ఇక్కడ స్టూడెంట్స్కి డౌట్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ టేబుల్ నుంచి బిట్టలు అడుగుతాడో అదొక్కసారి మనం చూద్దామండి. ఇది శ్రీకాకుళం జిల్లా నుండి గుబురుగా ఉన్న అడవులు ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. మీరు టేబుల్ చూస్తే మీరు జాగ్రత్తగా అర్థమవుద్ది. ఎంతండి, 0 అంటే శ్రీకాకుళం జిల్లాలో ఏది గుబురుగా ఉన్నటువంటి అడవులు అనేటువంటివి ఏమీ కూడా చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఇస్తాడు మీకు ఏబిసిడీలో ఏదండి 70 చదరపు కిలోమీటర్లు, 80 చదరపు కిలోమీటర్లు, 100 చదరపు కిలోమీటర్లు, డి ఏది కాదు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, 0 కాబట్టి ఆన్సర్ ఏదండి ఏది కాదు అనేటువంటిది ఇక్కడ మనం చూడాలి. ఇక నెక్స్ట్ ఇదే శ్రీకాకుళం జిల్లా నుంచి
ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేసినట్లయితే శ్రీకాకుళం జిల్లా నుంచి ఓపెన్ అడవులు 8 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. 1730 చదరపు కిలోమీటర్లు ఏ, బి 300 చదరపు కిలోమీటర్లు, సి 1350 చదరపు కిలోమీటర్లు, డి 210 చదరపు కిలోమీటర్లు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి? ఆన్సర్ డి, ఓపెన్ అడవులు 210 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే అదేవిధంగా విశాఖపట్నంలో, విశాఖపట్నంలో ఎంత అండి? 200 గుబురుగా ఉన్నటువంటి అడవులు, చదరపు కిలో 200 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. అదే విశాఖపట్నాన్ని అబ్జర్వ్ చేస్తే ఓపెన్ అడవులు 8 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ఏ 1750 చదరపు కిలోమీటర్లు, బి 1350 చదరపు కిలోమీటర్లు, సి 1730 చదరపు కిలోమీటర్లు, డి అబ్జర్వ్ చేస్తే 300 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఏమొస్తుందండి? 1350 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే కృష్ణా జిల్లా నుంచి గుబురుగా ఉన్న అడవులన్నీ, ఓపెన్ అడవులన్నీ. అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి గుబురుగా ఉన్న అడవులన్నీ, అదేవిధంగా ఏదండి ఓపెన్గా ఉన్నటువంటి అడవులన్నీ. ఇక్కడ ఏ జిల్లాలో మీరు అన్ని జిల్లాలు గుర్తుపెట్టుకుంటాం కష్టం కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక పరిశీలించినట్లయితే ఏదండి కొన్ని ముఖ్యమైన ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాకి లింక్డ్ ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటాం చాలా ఈజీగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇట్లా ఏదండి ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా ఎట్లా ఉంది, ఏమిటి అనేటువంటిది మనం చూసాం ఈ టేబుల్ ద్వారా. ఇక నెక్స్ట్ ఇంకో టేబుల్ ఉంది, ఇది ఎలా ఉందో చూద్దాం. '17-18 నీరు చెట్టు కార్యక్రమం ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది. ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్లో 2017-18 నీరు చెట్టు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం వారు. ఈ యొక్క నీరు చెట్టు కార్యక్రమం కనుక అబ్జర్వ్ చేస్తే ఏమిటి, ఎలా ఉంటుంది అనేటువంటిది చూసే ముందు అసలు చెట్లు నాటే కార్యక్రమం ఒక మాటలో చెప్పాలంటే ఇందులో భాగంగా చెట్లు నాటేటువంటి కార్యక్రమం ఇది ఎట్లా ప్రభుత్వం వారు 2 రకాలుగా తీసుకోవటం జరిగింది. ఒకటి అటవీ ప్రాంతం లోపల చెట్లు ఏదండి పెంచే కార్యక్రమం, 2 అటవీ ప్రాంతం వెలుపల చెట్లు పెంచే కార్యక్రమం అని ఇలా 2 భాగాలుగా తీసుకున్నారు ప్రభుత్వం వారు. అవేంటో చూద్దాం. ఒకటి అటవీ ప్రాంతం లోపల చెట్లు నాటే కార్యక్రమం, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏమిటండి? లక్ష్యం, ఎయిమ్ ఎట్లా ఉంది లక్ష్యం. ఆ నెక్స్ట్ వన్ ఏమిటండి? సాధించినది, ఎంత సాధించారు. టేబుల్ మొత్తం అయితే మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముందు టేబుల్ ఎట్లా ఉందో చూడండి. అటవీ ప్రాంతం లోపల ఫస్ట్ ప్రాసెస్, ఈ అటవీ ప్రాంతం లోపల చెట్లు నాటే కార్యక్రమం యొక్క ప్రధానమైన లక్ష్యం ఎన్ని చెట్లు నాటాలని పేర్కొన్నారు ఏపీలో? 10,000 చెట్లు నాటే కార్యక్రమం. మరి సాధించినది ఎంత, దీనిలో భాగంగా సాధించినది ఎంత సాధించారు? 9,950. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ లక్ష్యం సాధించినట్లుగానే పేర్కోవచ్చు. ఈ అటవీ ప్రాంతం లోపలంటే ఇక్కడ హెక్టార్లలో చూశారండి. 1 హెక్టారు అంటే 2.5 ఎకరాలు, 1 హెక్టారు అంటే 2.5 ఎకరాలు. కాబట్టి ఇక్కడ హెక్టార్లలో తీసుకున్నారు. ఆ హెక్టార్లలో కూడా అటవీ ప్రాంతం లోపల 10,000 చెట్లు అనేటువంటివి నాటాలి అనేటువంటిది లక్ష్యంగా చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ప్రాజెక్టులో.
మరి ఇక్కడ సాధించింది ఎంత? 9,950 చెట్లు నాటడం అనేటువంటిది ఇక్కడ అధికారిక లెక్కల ప్రకారం మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. నెక్స్ట్ వన్, రెండవది, అటవీ ప్రాంతం వెలుపల అటవీ ప్రాంతం వెలుపల చెట్లు నాటే కార్యక్రమం. ఇది కూడా బ్రాకెట్లో హెక్టార్లలో, ఇక్కడ క్యాలిక్యులేషన్ హెక్టార్లలో చూశారండి. దీనిని కనుక అబ్జర్వ్ చేస్తే అటవీ ప్రాంతం వెలుపల, వెలుపల అంటే చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 170,000 చెట్లు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. 170,000 చెట్లు నాటే కార్యక్రమం. మరి సాధించినది ఎంత? అనుకున్నది ఏమింతైతే సాధించింది ఎంత? 150,000 ఇక్కడ సాధించినదిగా మనం చెప్పుకోవటానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా అబ్జర్వ్ చేసినట్లయితే 2017లో చెట్లు నాటే కార్యక్రమాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 100,000. ఇందాక పై రెండు జాగ్రత్త చూడాలి, హెక్టార్లలో చూసాం మనం ఇందాక, ఇప్పుడండి థర్డ్ వన్ 100,000 చూసింది క్యాలిక్యులేషన్ గవర్నమెంట్. ఈ 17లో చెట్లు నాటే కార్యక్రమం యొక్క లక్ష్యం ఎంత? ఎంతండి? 2,500. ఒక 17 సంవత్సరంలో చెట్లు నాటే కార్యక్రమం ఇన్ని చెట్లు నాటాలని చెప్పారు. మరి సాధించినది ఎంత? 2,310 చెట్లు నాటినట్లుగా ఇక్కడ రికార్డులు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, నగర వనాలు అనేటువంటివి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడండి పాపులేషన్ పెరిగిపోతుంది, దీనితో పాటు పొల్యూషన్ పెరిగిపోతుంది, గ్రీనరీ తరిగిపోతుంది కాబట్టి గ్రీనరీని పెంచాలి. నగరాలలో చెట్లు ద్వారా ఏదండి కొంతవరకైనా అభివృద్ధి పొందాలో ముందుకు తీసుకుపోవాలి గ్రీనరీని అనే ఉద్దేశంతో నగర వనాలు అనేటువంటి వాటిని కొన్నిటిని డెవలప్ చేయాలని లక్ష్యంగా పేర్కొంది. ఆ లక్ష్యం ఎంత అంటే ఎన్ని నగరాలను నగర వనాలుగా మార్చాలి అని ప్రభుత్వం వారు భావించడం జరిగింది. 5 నగరాలను నగర వనాలుగా మార్చాలని చెప్పారు. అంటే ఆ నగరాల్లో ఎక్కువగా ఎటు చూసినా గ్రీనరీ ఉండాలి. మరి ఇది లక్ష్యమైతే మరి అచీవ్డ్ ఎంత, సాధించింది ఎంత? 2 ప్రాంతాల్లోనే అది సక్సెస్ కావటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం.